హాయ్ ఫ్రెండ్స్, అసలే లాక్డౌన్తో రహదారులన్నీ దిగ్బంధం చేయడం వల్ల కూరగాయలు మనకు దొరకని పరిస్థితి, మరియు దొరికినా కూడా ఎక్కువ ధరలు లభిస్తున్నాయి. ఫుడ్ సెంటర్స్, హోటల్స్ అన్నీ బంద్ ఉన్నాయి. పిల్లలకేమో సెలవులు, వారేమో రుచికరమైన ఆహార పదార్థాలు కావాలని మారాన్ చేస్తూ ఉంటారు. మరి ఈ సమస్యలన్నింటినీ మనము అధిగమించడానికి ఒక రుచికరమైన తక్కువ కూరగాయలతో చేసుకునే ఒక మంచి వంటకం వంగీ బాత్ నా పద్ధతిలో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. తగిలించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, పల్లీలు వేసుకొని కొంచెం కలుపుకొని ఫ్రై అయిన తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి కొద్దిగా, చూసారు కదా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన వంకాయ ముక్కలు వేసుకొని, చూసారు కదా పల్లీలు, మిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేడెక్కిన తర్వాత మనము సన్నగా తరిగిన వంకాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు, ఉప్పు వేస్తే మనకి కూరగాయల్లో నుంచి కొంచెం వాటర్ ఊరుతుంది, దానివల్ల పోపు మాడిపోకుండా తొందరగా మగ్గుతాయి. ఈ విధంగా వంకాయలు, మిర్చి అన్నీ మగ్గేటట్టుగా కలుపుకుంటూ ఇప్పుడు దీనికి కొంచెం పసుపు కలుపుదాం. పసుపు అనేది పెన్సిలిన్ కలిగి ఉంటుంది. మనకి ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది, మరియు మన వంటకి మంచి కలర్ని కూడా తెచ్చిపెడుతుంది. అందుకే పసుపు అనేది మన భారతీయ వంటకాలలో అనాదిగా ఉపయోగిస్తున్న ఒక ముఖ్యమైన పదార్థం. చూసారు కదా ఈ కూరగాయలన్నీ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనకి అల్లం వెల్లుల్లి అనేది అలర్జీల నుంచి నివారణ కలిగిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నారు కరోనా వైరస్కి మంచి మందులాగా కూడా అల్లం వెల్లుల్లి పనిచేస్తుంది అని. తర్వాత అల్లం వెల్లుల్లి మీరు వంటలలో ఎక్కువగా ఉపయోగించమని చెప్తున్నారు. మరి అల్లం వెల్లుల్లి అనేది కూడా మన పురాతన వంట పదార్థం. ఇది ఎంతో రుచిని ఇస్తుంది, మరియు చక్కటి వాసన కూడా ఇస్తుంది. అందువల్ల అల్లం వెల్లుల్లిని కూడా మనము కొంచెం జోడించుకుందాం. చూసారు కదా అన్నీ మంచిగా మగ్గాయి. ఇప్పుడు మనము దీంట్లో కొంచెం నువ్వుల పొడిని చేర్చుకుందాం. నువ్వులు అనేది కాల్షియంను కలిగి ఉంటాయి, మనకి ఎంతో పుష్టికరమైన ఆహార పదార్థం, రుచిని కూడా ఇస్తుంది. అందువల్ల కొంచెం నువ్వుల పొడిని కూడా మనం చేర్చుకుందాం. చూసారు కదా మన పదార్థాలన్నీ బాగా ఉడికాయి. ఇప్పుడు మనము దీనిలో కొంచెం చింతపండు గుజ్జు వేసుకుందాం. ఈ చింతపండు గుజ్జు వేసుకున్నట్లయితే మనకి మన వంటకం పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది.
విధంగా కొండ రసం వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్నట్లయితే మనకి కర్రీ సిద్ధమైపోతుంది. దాంట్లో ఉడికించిన అన్నం వేసుకొని కలుపుకున్నట్టయితే ఎంతో రుచికరమైన వాంగీ బాత్ మనకు సిద్ధమవుతుంది. చూస్తూనే ఉండండి. చూశారు కదా మనకి మనము సాంప్రదాయంగా చేసుకునే పులిహోర పులుసు ఏ విధంగా అయితే ఉంటుందో దాదాపు అలాగే ఉంటుంది. ఎంతో కలర్ఫుల్గా, పుల్ల పుల్లగా, కమ్మకమ్మగా, ఎంతో టేస్టీగా ఉండే మనకు కర్రీ సిద్ధమైపోతుంది. దీంట్లో ఒక 5 నిమిషాల తర్వాత మనం ఉడికించిన అన్నం వేసుకొని కలుపుకున్నట్టయితే మన వాంగీ బాత్ సిద్ధమవుతుంది. చూస్తూనే ఉండండి. ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంచుదాం దీన్ని. చూశారు కదా మనకి ఆయిల్ పైకి పేరుకుంటుందంటే అన్ని పదార్థాలు చక్కగా ఉడికి మగ్గినట్టు. ఒక్కసారి కలుపుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లగైన తర్వాత ఉడికించిన అన్నం వేసి కలుపుకుంటే మన రుచికరమైన వాంగీ బాత్ సిద్ధమవుతుంది. మనకి ఇవన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆర్పేసి ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నం వేసుకొని కలుపుకుందాం. చూశారు కదా అన్నం వేసి కలుపుకున్న తర్వాత, ఒక్క తీరుగా కలుపుకున్న తర్వాత మనకి ఎంతో రుచికరమైన వాంగీ బాత్ సిద్ధమైంది. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లలో పెట్టుకొని లాగించేయడమే.